उत्तर प्रदेश एन्निकल महासंग्रामंलो गांधी कुटुंबं दशाब्दालुगा गेलुस्तू वस्तुन्न रायबरेली लोकसभा स्थान परिधिलोनी असेंब्ली सीट्लो कांग्रेस विजय अवकाशालपै सर्वत्रा आसक्तिकर चर्च जरुगुतोंदि। रायबरेलीलो नालुगो विडतलो भागंगा फिब्रवरी 23न पोलिंग पूर्तयिंदि। మరోవైపు మోదీ ప్రాతినిధ్యంలో గత 8 ఏళ్లలో వారణాసి అనూహ్యమైన అభివృద్ధి సాధిస్తే అంతకముందు 10 ఏళ్ల యూపీఏ హయాంలో రాయ్‌బరేలీలో సాధించిన అభివృద్ధి శూన్యమనే అభిప్రాయం స్థానికుల్లో బాగా ఉంది। గత ఫిబ్రవరి 23న పోలింగ్ ముగిసిన రాయ్‌బరేలీలో ప్రస్తుతం ఉన్న రెండు అసెంబ్లీ సీట్లను కూడా కాంగ్రెస్ కోల్పోవచ్చు అంటున్నారు పరిశీలకులు। స్థానికులు కూడా కాంగ్రెస్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు। గాంధీ కుటుంబంపై మాకు ఇప్పటికీ ప్రేమాభిమానాలు ఉన్నాయి, కానీ ఆ కుటుంబ రాయ్‌బరేలీ ప్రజలకు చేసిందేమీ లేదు। 2004 నుంచి 10 ఏళ్లు అధికారంలో కనీస సదుపాయాలు కల్పించలేకపోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఇక్కడి 5 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ ఈసారి ఒక్కటైనా గెలిచే పరిస్థితి లేదని రాయ్‌బరేలీ బస్ స్టాండ్ సమీపంలో 50 ఏళ్లుగా టీ దుకాణం నడుపుతున్న మొహియుద్దీన్ అన్నారు। ఇదంతా కాంగ్రెస్ స్వయంకృతమేనని స్థానికులు అభిప్రాయపడుతున్నారు। ఇందిరా గాంధీ పోటి చేసిన నాటి నుంచి మొన్నటి 2017 అసెంబ్లీ ఎన్నికల దాకా కాంగ్రెస్ కే ఓటేస్తూ వచ్చామని, ఈసారి మాత్రం విధిలేక వేరే పార్టీకి వేశామని స్థానికులు చెప్తున్నారు। 70 ఏళ్లుగా పార్టీని గెలుపిస్తూ వచ్చిన ఇక్కడి 5 అసెంబ్లీ స్థానాల్లోనూ ఈసారి కాంగ్రెస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది। యువ గాంధీలు తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే అభిప్రాయం స్థానికంగా కనిపిస్తోంది। కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా ఆ కుటుంబం మమ్మల్ని చూసింది, ఇక మేము మా పంత మార్చుకోక తప్పలేదంటున్నారు స్థానికులు। రాయ్‌బరేలీ లోక్సభా స్థానం పరిధిలోని రాయ్‌బరేలీ సదర్, వజ్రావన్, హర్చందుపూర్, సరేని, ఉంచహర్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామమాత్రంగానే పోటీలో ఉన్నారు। యూపీ ఎన్నికల ప్రచార బాధ్యతలను పూర్తిగా నెత్తికెత్తుకున్న ప్రియాంక గాంధీ గతవారం పోలింగ్కి ముందు ఇక్కడ విస్తృతంగా ప్రచారం చేశారు, అయినా పెద్దగా లాభించలేదని పోలింగ్ అనంతర పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి। ఇకపై తాను ఇక్కడి నుంచి పోటీ చేసేది లేదని భవిష్యత్తు నిర్ణయిస్తుందన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యాఖ్యలు పరిస్థితిని మరింత ప్రతికూలంగా మార్చాయి। రాయ్‌బరేలీ ప్రజలతో తమ అనుబంధం కొనసాగుతుందన్న భరోసా కల్పించలేకపోయారన్న భావన స్థానికుల్లో వ్యక్తమవుతోంది। ఇక్కడ బీజేపీ నుంచి అమిత్ షా, ఎస్పీ నుంచి అఖిలేష్ యాదవ్ తదితరులు ప్రచారానికి రాగా రాహుల్ గాంధీ మాత్రం కన్నెత్తి కూడా చూడలేదు। ఇందిరా హయాంలో రాయ్‌బరేలీ వాసులు ఢిల్లీ వెళ్లినా బాగా చూసుకునేవారు, సోనియా వచ్చాక పరిస్థితులు మారాయి। రాహుల్, ప్రియాంకల తరం వచ్చేసరికి తమను పట్టించుకునేవారే లేకుండా పోయారని స్థానికులు అంటున్నారు। రాయ్‌బరేలీ సదర్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదితి సింగ్ పై స్థానిక క్యాడర్లో తీవ్ర వ్యతిరేకత ఉంది।